అక్కడ వరకు వదిలేస్తే పోని మిగిలిన చోట్ల ఎందుకు ఈ పరాజయం తెలుగుదేశం పార్టీకి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడంలో ఫెయిల్ అయ్యారా టీం వర్క్ విఫలమైందా ఎందుకంటే ఇది పూర్తిగా కార్యకర్తల స్థాయిలో క్షేత్ర స్థాయిలో జరిగిన ఎన్నికలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా సరే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా సరే టీడీపీ పెద్దగా గెలిచే పరిస్థితి అయితే లేదు అంటే ఇది పంచాయతీ ఎన్నికల పక్కన పెట్టినా సరే మనము ఓట్ బ్యాంక్ ఇంత ముందు థర్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఏదైతే ఉందో అది ఏ ఫార్టీ అండ్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ దగ్గర ఆగొచ్చు కానీ మీకు జా ఇంతకుముందు ట్వంటీ త్రీ సీట్స్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ బదులు అదే ఫార్టీ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ అలా వన్ థర్టీ దాకా వెళ్ళొచ్చు అంతేగాని తెలుగుదేశం మార్జినల్ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే వైసీపీ ఏ స్థాయిలో గెలిచిందంటే పోయినసారి అక్కడి నుంచి డెఫినెట్ గా కిందకు రావడం తప్ప అక్కడి నుంచి పైకి వెళ్ళడం అంటే సాధ్యం కాదు అక్కడి నుంచి పైకి వెళ్ళే సాధ్యం అయితే ఎయిటీ తో కాదు ఎందుకంటే ఫ్యాక్టర్ డిఫరెంట్ గా వర్క్ చేస్తుంది అండ్ కొంత ఎంతైనా సరే ఇప్పటి వరకు ఆఖరికి మద్యం తాగే వాళ్ళ ఓటు బ్యాంక్ తగ్గించినా కానీ ఒక టూ త్రీ పర్సెంట్గా కట్ అవుతుంది ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ కొన్ని పిచ్చి పిచ్చి బ్రాండ్స్ వస్తున్నాయి అంటే ఒక బ్రాండ్ నేను చూశాను అది స్పెషల్ స్టాటస్ అనే బ్రాండ్ ఆ బ్రాండ్ని మరి ఎక్సైజ్ శాఖ ఎలా అలౌ చేసిందో అంటే మన సెంటిమెంట్ని అంత అవహేళన చేస్తున్నారా నాకు ఎందుకు ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు ఆ బ్రాండ్ నేమ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు కానీ సీరియస్లీ ఆబ్జెక్ట్ అది ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సెంటిమెంట్ లాంటి అంటే మీరు ఆ బ్రాండ్లో ఒక ఒక లిక్కర్ బ్రాండ్ తీసుకొచ్చారంటే దాంతో మీరు మీరు స్పెషల్ గేట్ స్టాటస్ అంటే మీకు అంత హేళనగా ఉందా లేకపోతే అంత అంటే చిన్న చూపు ప్రజలంటే అనేది అక్కడ ఒక నిర్లక్ష్యం కనబడుతుంది దాని అది దాని మ్యానుఫ్యాక్చరర్ వైసీపీ సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు ఏదైనా సరే ఎక్సైజ్ శాఖ దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది అలాగే ఇంకోటి వచ్చింది త్రీ క్యాపిటల్స్ అని త్రీ క్యాపిటల్స్ అంటే కోర్స్ దానికి సగం కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు కానీ ప్రత్యేక హోదాకి ఆంధ్రప్రదేశ్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అనుకూలంగా ఉంటారు సో దాంతో అంటే మీరు అలాంటి పేరు పెట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటే వాళ్ళని చులకలు చేయడమే సో ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అండ్ వాటి రేట్లు కూడా బీభత్సంగా ఉన్నాయి ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఓటు డెఫినెట్ గా డెంట్ పెడుతుంది పెట్టి ఉంటుంది ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల్లో మనం కొద్దిగా వెయిట్ చేస్తే ఆయనకి లాస్ట్ టైం పర్సెంటేజ్ వైజ్ వస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఫార్టీ ఎయిట్ దగ్గర ఆగే ప్రమాదం కూడా ఉంటుంది